నిజామాబాద్ జిల్లాలో లాటరీ ఆస్తితో కుటుంబం రోడ్డున పడింది. 46 లక్షల రూపాయల లాటరీ తగిలిందని ఓ సైబర్ నేరస్తుడు ఫోన్లో చెప్పిన మాటను నమ్మి నిలువున మోసపోయింది. 16 లక్షలు ట్యాక్స్ చెల్లిస్తే 46 లక్షలు వస్తాయని మోసగాడు చెప్పిన మాటలు విని ఆ మొత్తాన్ని అతని అకౌంట్లో వేశారు బాధితులు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. సైబర్ నేరస్తుడు చేసిన ఒక గరానా మోసానికి ఓ నిరుపేద కుటుంబం బలైంది. ఆర్మూరు మండలం చేపూరు గ్రామానికి చెందిన అశోక్ అనే కుటుంబం కూడా సైబర్ నేరస్తుడు చేసిన మోసాన్ని కూడా వాళ్ళు రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు ఏ రకంగా మోసపోయారన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పనమ్మా, మీకు లాటరీ పేరుతో మోసం జరిగిందిగా, అసలు ఎంత లాటరీ వచ్చిందని చెప్పారు, మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారు? 46 లక్షలు సార్. 46 లక్షలు వస్తాయి అని చెప్పంగానే అక్కడ మైన కట్టిండట, కట్టగానే ఆయనతో ఇక్కడికి వెళ్ళి నేను పంపించిన సార్ 11 లక్షల రూపాయలు. ఎట్లయిందన్న నాకు కూడా తెలియదు సార్. అసలు ఆయన అక్కడనే ఉన్నాడు, ఇప్పుడు ఏమైపోయిందని నాకు తెలియదు. వట్టి పోనే ఎత్తుడు అని మాట మాత్రం పిల్లలు వచ్చి వెళ్ళినారంటే నాకు ఎట్లా మాట్లాడతా, నాకు ఏది కరెక్ట్ చెప్తారు సార్, నాకేం అర్థమవుతలే సార్. కాపాడతారు కాపాడంటే నా పిల్లలు కాపాడంటే సార్ మీకు దండం పెడతా. నాకు ఇద్దరు ఆడపిల్లలే సార్. మీరు ఎట్లా చేసినా మీ సాయమే సార్. ఎంత ఇచ్చారు మీరు డబ్బులు, ఎంత కట్టారు, ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చారు మీరు? అక్కడ 5 లక్షలు కట్టిండు, ఇక్కడ ఇంటికాడ అప్పు తెచ్చిన నేను 11 లక్షల్లో ఇచ్చిన సార్. 11 లక్షలు అప్పు తెచ్చుకొచ్చి కట్టిన సార్. కట్టిన ఇట్లా మోసం చేసిండు సార్. నన్ను ఎట్లా అన్న నాకు ఏం అర్థమవుతలేదు సార్. ఇప్పటికి కూడా నాకేం అర్థమవుతలేదు సార్. నేను ఏం మాట్లాడుతున్నానేమో నాకే తెలుతలేదు సార్. సరే ఎట్లన్నా మీరు సహాయపడండి సార్. మీకు ఎవరు, మీ భర్త చెప్పారా, ఏమని చెప్పాడు అసలు మీకు ఫోన్? భర్త చెప్పిండు సార్ 46 లక్షలు వస్తున్నాయి అంటే. నా భర్త చెప్పిండు. నా భర్త చెప్పిన తర్వాత ఆయన కూడా ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మాట్లాడిండు. మాట్లాడిన తర్వాతనే ఈ మళ్ళీ నేను పైసలన్నీ పంపించగానే కలిసి ఫోన్ బంద్ బంద్ పెట్టేసుకున్నాడు. ఎన్నిసార్లు వేసారు అమౌంట్ వాళ్ళ అకౌంట్? 15 రోజుల్లోకి వేసినాను సార్. అట్లా ఒక 100 అకౌంట్ నెంబర్లు పంపించినాకమ్మా వేసిన సార్ నేను. అంతే. ఇప్పుడు మీ భర్త ఎక్కడ ఉన్నాడు? కోయట్లోనే ఉన్నాడు సార్. ఆయన ఎక్కడున్నా నాకే అర్థమవుతలేదు సార్. నెల అవుతుంది, ఎక్కడ ఉంటుండో, ఏడ తింటుండో, ఏడవంటుండో నాకే తెలియదు సార్. నేనన్నా 4 నెలలు అడగచ్చుకోండి, నా పిల్లల్ని బతికించుకుంటున్నా కానీ ఆయన ఏమైపోతుందో నాకు తెలియదు సార్. అంటే ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పారు లాటరీ? మీ భర్త ఎక్కడి నుంచి లాటరీ తగిలిందని చెప్పారు? తగిలింది పలిగిందట అని చెప్పాడు సార్. ఇక్కడ కాదు అది. అక్కడనే సారు దయచేసి కొంత శాం చేయండి సారు. నా బిడ్డ ఖరాబ్ అయిపోతుంది, నా మనమరాళ్ళు ఖరాబ్ అయిపోతారు. వాళ్ళు అడుక్కొని తింటున్నారు సారు. కాలిపోతా కట్టుకుందాం అంటే బట్టలు లేవు సారు. ఏం చెయ్యాలా సారు? వాళ్ళని మొత్తం మీద చేసి పాములు వచ్చినాయి సారు. గుడిసెలకు కిరాయికి వాళ్ళ దగ్గర ఉన్నారు సార్. మీది నిరుపేద కుటుంబం, మీ దగ్గర డబ్బు లేదు, ఉండడు ఇబ్బంది, అలాంటిది అన్ని డబ్బులు ఎట్లా వేసారు మీరు? పైసలు వస్తున్నాయని వేసినాం సారు. పైసలు వస్తాయేమని వేసుకున్నారు సారు. ఇట్లా వేస్తారంటని మాకు తెలియదు సారు. దండం పెడతా సారు. మీరు చెప్పండి, అంటే ఈ లాటరీ పేరు మీద చాలా వరకు నిజామాబాద్ కానీ కరీంనగర్ జిల్లా చాలా మంది మోసపోతున్నారు, ఎట్లా దీనికి సంబంధించి మీరు ఇప్పుడు వాళ్ళు మాట్లాడారా లాటరీ దానికి మోసం? ఇప్పుడు మాట్లాడడం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు లేచిన తర్వాత బ్యాంకులో అమౌంట్ లేదు. ఏ బ్యాంకులో తీసిరా అమౌంట్ ఉంటే మనం ఏమైనా సీల్ చేసి చేసి అమౌంట్ తీసేసి లేదు. అంటే బాధితుల తరఫున మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఏమైనా రెస్పాన్స్ ఎట్లా పోలీస్? ఈ కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ వారా ఇచ్చారు. నేను వెళ్ళలేదు కంప్లైంట్కు. ఇక పోలీసు వారు ఏమిస్తారని, పోలీసు కేసు చేసిరు కానీ ఇప్పుడు ఏమైందో చూద్దాం. మరి ఇప్పుడు ఆ అకౌంట్లో అయితే డబ్బులు లేవు. మరి లేచిన అకౌంట్లలో ఆ ఫోన్లో స్విచ్ ఆఫ్ ఉన్నాయి. ఇలా భర్త కూడా లేడు, అసలు ఎటువంటి తెలుసలేదు. ఈ కుటుంబం మాత్రం రోడ్డు మీద పడింది. భవిష్యత్తులో అంటే ఇలాంటి ఘటనలు జరగవద్దు అంటే, ఎవరు ఫేక్ లాటరీ తగిలిన దానికి సంబంధించి వచ్చిన సమాచారాన్ని కూడా ఎవరు నమ్మొద్దు అని కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూ దానికి సంబంధించి కూడా వాళ్ళు విచారణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రవిచరణ్తో మహేంద్ర ఎన్టీవీ నిజామాబాద్.